శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం తమిళనాడులోని కాంచీపురంలో వెలసింది. ఈ విశ్వవిద్యాలయం చెన్నై విమానాశ్రయానికి 60 కిలోమీటర్లు, తిరుపతికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జ్ఞానానికి మించిన సంపద కాని, విజ్ఞానానికి మించిన సౌభాగ్యం కాని లేదన్నది ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విద్యార్థుల ఎంపిక కోసం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి లాంటి కోర్సులున్నాయి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం భారతీయ, విదేశీ ఆచార్యుల అనుభవంతో ఎంతో ముందుకి పయనిస్తోంది. ఇక్కడి వారి జ్ఞాన విజ్ఞాన అనుభవ సారంతో ఈ ప్రశాంత విద్యా నేపథ్యాన్ని ఆస్వాదించండి. ఈ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో ఆధునిక పాఠ్యాంశాలు బోధించడానికి సరైన ఆచార్యులు, సాటిలేని సిబ్బంది, అపారమైన సౌకర్యాలు ఉన్నాయి. మా పాఠ్యాంశాలు ఈ రంగంలో నేర్చుకున్న వృత్తి విద్యల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇక్కడి ఇంజనీరింగ్ విద్యా విధానం విద్యార్థులకి గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలతో పాటు డైనమిక్ సిలబస్ కలిగి ఉంటుంది. ఇక్కడి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ సర్టిఫైడ్ ప్రయోగశాలలు, ఉన్నత అర్హతలు గల ఫ్యాకల్టీలతో ఇంజనీరింగ్ పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాత్మక అంశాలు కలిగి ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లోని అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ ప్రాజెక్టులో, డిజైన్లో విద్యార్థుల నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తున్నారు. ఈ యూనివర్సిటీలో చేరి మా విద్యను కొనసాగించడం నాకెంతో గర్వకారణంగా ఉంది. ఇది ఆధునిక టెక్నాలజీకి అప్డేట్ కావడం నాకెంతో ఆనందం. ఇక్కడి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టెక్నాలజీలో ఆధునిక అంశాలకు దీటైన మౌలిక సదుపాయాలు కలిగి ఉంది. విద్యార్థులకి విశ్వస్థాయిలో పోటీ చేయగల అవకాశాలను అందించడమే ఈ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ లక్ష్యం. ఇది విద్యార్థులకి డిజైనింగ్, బిల్డింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ నిర్వహించగల అద్భుత సహకారాన్ని అందించగలదు. ఇక్కడ విద్యార్థులకి వివిధ అవకాశాలు, ప్రతి సెమిస్టర్లోనూ వర్క్షాప్ అనుభవాలు, పాఠ్యాంశాలలో పరిజ్ఞానం కలిగించబడుతోంది. ఇక్కడ ఫ్యాకల్టీలు విద్యార్థులు ఒక ప్రాజెక్టుగా రీసెర్చ్ చేసే విధంగా వారికి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడి బోధనా సిబ్బంది, విద్యార్థుల మధ్య జరిగే చర్చలు చాలా సన్నిహితంగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయి. విద్యార్థులు తమకి లభించే అవకాశాల ద్వారా సమగ్రమైన శిక్షణ పొంది వారు అభివృద్ధిని సాధించే దిశగా సాగడానికి ఇది దోహదపడుతుంది. విద్యార్థులలో అవగాహన పెంచి వారికి తగిన విజ్ఞానాన్ని, ప్రతిభను అందించి వారిలో మార్పును తేవడమే ఈ డిపార్ట్మెంట్ లక్ష్యం. మా యూనివర్సిటీ నాకు ఒక స్థిరమైన వృత్తిపరమైన శిక్షణనిచ్చింది. దానివల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చింది. మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో థియరీతో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ను కూడా అందిస్తున్నారు. విద్యార్థులకి పాఠ్యాంశ విజ్ఞానాన్ని అందించడం కన్నా వారికి విద్యను సద్వినియోగపరచుకోగల విజ్ఞానాన్ని నేర్పించడమే ముఖ్యం అన్న ప్రధాన లక్ష్యం ఈ ఫ్యాకల్టీకి ఉంది. ఈ డిపార్ట్మెంట్లో వివిధ పద్ధతులు, ఆధునిక సాఫ్ట్వేర్తో గల విశాలమైన ప్రయోగశాలలు ఉన్నాయి. బలమైన పాఠ్యాంశాలతో పాటు పరిశోధనా నేపథ్యం ఉన్నందువల్ల మీరు ఈ యూనివర్సిటీలో ఉన్నత స్థానంలో ఉండగలుగుతున్నారు. ఈ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ యువతకి ఉన్నత విద్యను, పరిజ్ఞానాన్ని వినూత్న విద్యా విధానం ద్వారా అందించి వారిని అభివృద్ధి పదంలో నడిపించడమే ముఖ్యం అన్న లక్ష్యం కలిగి ఉన్నది. ఇక్కడి ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇక్కడి విద్యార్థులు దేశ విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అది నిజంగా ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ మేనేజ్మెంట్, మానవ వనరుల, వాణిజ్య విధానాల ఫ్యాకల్టీ నాణ్యమైన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులని తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నది. వీరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ యూనివర్సిటీ తరచుగా సెమినార్లు, వర్క్షాప్లని నిర్వహిస్తూ ఉంటుంది. ఇందుకు భారతీయ, విదేశీ వ్యాపార రంగంలోని అనుభవజ్ఞుల అండ కూడా ఉంటుంది. ఇక్కడి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలో బెస్ట్ మేనేజర్లుగా ఖ్యాతి పొందారు. కానీ మా యూనివర్సిటీ వారిని మనసు, బుద్ధి, ఆత్మల సమాహారంగా చూస్తోంది.
ఇక్కడ విద్యార్థులు యూనివర్సిటీ అండతో నిలకడైన ప్రగతిని సాధిస్తున్నారు. వారు తమ వ్యక్తిత్వాలను చక్కగా మలుచుకోవడానికి ఈ యూనివర్సిటీ ఎంతగానో తోడ్పడుతోంది. ఇక్కడి విద్యాశాఖ దేశంలోని వివిధ సెకండరీ స్కూల్స్లోని సమర్థత అంకిత భావం గల సెకండరీ స్కూల్ టీచర్లను తీర్చిదిద్దడానికి బిఈడి ఎంఫిల్ కోర్సులని నిర్వహిస్తోంది. ఈ 21వ శతాబ్దంలో దేశ అవసరాలకు అనుగుణంగా సమర్థులైన అంకిత భావం గల ఉపాధ్యాయులను తీర్చిదిద్దడమే ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో ప్రత్యేకమైనది వీరి సంస్కృత భారతీయ సంస్కృతి విభాగం. ఈ డీమ్డ్ యూనివర్సిటీలో విద్యార్థులు ఏ కోర్సులో చేరినా వారికి సంస్కృతం నేర్పించబడుతుంది. ఇక్కడ ప్రాచీన గ్రంథాలని డిజిటలైజ్ చేయడానికి, పురావస్తు పరిశోధనలు చేయడానికి తగిన మౌలిక వసతులున్నాయి. భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని ఔన్నత్యాన్ని అందించడానికి ప్రాచీన భారతీయ జీవనశైలి సనాతన ధర్మ పునరుద్ధరణకి సంస్కృత భాషా పరిచయం ఎంతగానో అవసరం. అది మన దేశానికి ఎంతగానో ముఖ్యం కూడా. మా యూనివర్సిటీలో భారతీయ సంస్కృతిని సంస్కృత భాషని ప్రోత్సహిస్తున్నాం. ఒక విద్యార్థి వ్యక్తిత్వాన్ని సామాజిక ప్రగతిని పెంపొందించడానికి ప్రాచీన సాంకేతికతని ఆధునిక రీతిలో చెబుతారు. అది నిజంగా ఎంతగానో ముఖ్యం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలోని మరో కీలకమైన విభాగం ఆయుర్వేదం. చెన్నై పూందమల్లి ప్రాంతంలోని శ్రీ జయేంద్ర సరస్వతి ఆయుర్వేద కళాశాల మరియు ఆసుపత్రిలోని యూనివర్సిటీ విభాగంలో బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ పీజీ పీహెచ్డి ఆయుర్వేద కోర్సులు ఉన్నాయి. నేర్పించడంలో భాగంగా మా వద్ద 156 పడకల ఆసుపత్రి ఒకటి ఉంది. ఇది భారతదేశం నలుమూలల నుండి వచ్చే రోగులకి చికిత్స ద్వారా నయం చేస్తోంది. అది నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం. ఇంత దూరం నుంచి వచ్చే రోగుల్ని కూడా ఇక్కడ నయం చేయగలుగుతున్నారు. ఇక్కడ మూలికలు పెంచే ఒక ఉద్యానవనం ఉంది. ఈ ఉద్యానవనంలో ఎన్నో మూలికలు ఉన్నాయి. మేమిక్కడి విద్యార్థులకి ప్రతి చెట్టు, దాని వేరు, ఆకు, పువ్వులు, పళ్ళ ఉపయోగాల గురించి వివరిస్తాం. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలే కాదు, మూలికలు, వృక్షాల గురించిన పరిజ్ఞానము తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో అవసరం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం సరళమైన సమగ్రమైన సిలబస్తో పాటు గేట్ అండ్ జీమాట్ కోర్సులని ఫ్రెంచ్, జర్మన్, జాపనీస్ భాషలలో నిర్వహిస్తోంది. ఈ డీమ్డ్ యూనివర్సిటీలో ప్రముఖంగా సెంట్రల్ లైబ్రరీ దేవాలయాల శిల్పకళకి ప్రతీకగా అద్భుత పనితనం గల డిజైన్లు వైభవంగా రూపొందించబడ్డాయి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం యాజమాన్యానికి ముఖ్యం విద్యార్థుల భద్రత, వారి సదుపాయాలు. ఇక్కడి విద్యార్థులకి 4, విద్యార్థినులకి 2, మొత్తం 6 హాస్టల్స్తో పాటు ఒక వైద్య కేంద్రం, బ్యాంక్, ఏటీఎం కూడా ఉన్నాయి. ఇక్కడి హాస్టల్స్లో మేము ఎంతో సురక్షితంగా ఉండగలుగుతున్నాం. అవి మాకు భద్రతను కల్పిస్తాయి. మాకెలాంటి భయమూ ఉండదు. మా ఫ్రెండ్స్ కాలేజీలతో కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ మంచి ఫ్రీడమ్ లభించడం మాకెంతో సంతోషంగా ఉంది. మేము హాస్టల్ని ఎప్పుడూ మిస్ చేసుకోం. ఈ యూనివర్సిటీలో ఆనందం ఉంటుంది. ఫ్రెండ్స్తో ఆడి పాడి సరదాగా కాలం గడపొచ్చు. కొన్నేళ్లగా ఎందరో ప్రముఖులు, మేధావులు, అంతర్జాతీయ నిపుణులు ఈ యూనివర్సిటీకొచ్చి విద్యార్థులతో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభివృద్ధికి సహకరిస్తూ వారికి ఇతర కార్యక్రమాల్లోనూ ప్రాముఖ్యతని ఇస్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీలో విద్యార్థులు ప్రతి సంవత్సరము తారుణ్యం అనే యూత్ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఇటీవల ఇక్కడ జరిగిన సౌత్ ఏషియన్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో మా విద్యార్థుల బృందం పాల్గొనడం మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ క్రీడలకు, వ్యాయామాలకు అద్భుతమైన అవకాశాలున్నాయి. ఎందరో విద్యార్థులు తమ విద్యార్థి దశలోనే ఎన్ఎస్ఎస్, ఇతర సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
శ్రీ చంద్రశేఖరేందర్ సరస్వతి విశ్వమహావిద్యాలయం తమ పూర్వ విద్యార్థుల ఘనత గురించి మాట్లాడుతూ వారు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో సైతం తమ కీర్తి పతాకాలను ఎగురవేస్తున్నారని సగర్వంగా పేర్కొంటుంది. మేమిక్కడ కేవలం పాఠ్యాంశాలకే కాక విలువలు నేర్పే విద్యకు ప్రాధాన్యతనిస్తాము. మా యూనివర్సిటీకి కంచి కామకోటి ముగ్గురు పీఠాధిపతుల ఆశీర్వాదం అనుగ్రహం ఉన్నందువల్ల ఇక్కడి స్టూడెంట్స్ చదువు, సంస్కృతి, సత్ప్రవర్తనలతో పాటు దేశభక్తిని కూడా పెంపొందించుకుంటారు. రండి, మాతో కలవండి, ఇక్కడ చేరండి, ఇక్కడి పరిసరాలతో మమేకం కండి, ఇతరులతో కలిసికట్టుగా ఉండి ఇతరులకి సాయం చేయండి, ఇతరులని ప్రోత్సహించండి, వారిని సామాజిక సేవ చేసేలా ఉత్సాహపరచండి. మాటలలో చేతలలో ఒక ప్రపంచ పౌరుడు కండి. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయంలో చేరి వారి అనుభవసారాన్ని ఆస్వాదించండి, ప్రగతి పథంలో సాగండి.